मन कार्यक्रम में रेड्डी जेएसी को चेयरमैन डीके वसंत रेड्डी गार मन तो वालू युद्ध अंटे वाल समस्या कोसम वाल वाल बहिंग सब रेप 27 10 लक्षल मंद तो अंत रेड्डी मत कुट सभ्युत बहिंग सभा एर्पट्ठे सो एंटो ए बहिंग सभा पोराटा देशनारो सर वाली तेज सो मैडम चपंडी रेड्डी समर बहिंग सभा देश రెడ్లలో ఉన్న బీదవారికి కూడా అన్ని అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి విదేశీ విద్య అనేది కానివ్వండి గురుకులాలు కానివ్వండి 20 సంవత్సరాలు దాటిన రైతులకు పెన్షన్ పథకం కానివ్వండి కరెంటు షాక్ మళ్ళీ పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇలాంటి చాలా నాణ్యమైన కోరుకుంటూ మేము ఈ పోరాటం రెడ్ల సమరవేది అనే కార్యక్రమాన్ని పెట్టామండి जागृति अने संस्थलो जागृति कन्वीनर गा उम्मडी जिल्लाके महिला जागृति कन्वीनर नारायणपेट विलेज निडुगुत्ति मामय्य मार्केट कमिटी चेयरमैन सर्पंच गत 20-30 సంవత్సరాల నుంచి అలా చేయడము మళ్ళీ మా పెద్దమ్మ కొడుకు మా బ్రదర్ బురి వెంకటరామ్ రెడ్డి అని తను కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి తను డిసి బ్యాంక్ చైర్మన్ గా ఇంకా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ గా కూడా పనిచేశారు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే డైరెక్ట్గా ఇలాంటి సంఘాలలో పోరాటానికి రారు అంటే రాజకీయంగా ఉండి కానీ ఇంకా వేరే ఏదైనా పని చేసి ఉంటేనే ఇలాంటి పోరాటాలు వస్తారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే కో చైర్మన్గా ఉన్నారు మీరు పెద్ద పోస్టులో ఉన్నారు రెడ్డి జేఎస్లో దాని గురించి మీ బయోడేటా అడుగుతున్నాను అంటే చిన్నప్పటి నుండి మాది అమ్మమ్మ వాళ్ళ ఊరండి పక్క ఇల్లే కాబట్టి మామయ్యలను చూస్తూ ఇంకా మా మదర్ కూడా బాగా అన్ని వ్యవహారాలు మహిళ అయినప్పటికీ కూడా మా నాన్నగారు డిఆర్ అన్నమాట డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తను ఉద్యోగరీతే ఎక్కడున్నా కానీ వెళ్ళినా మా మదర్ వ్యవసాయం చేపిస్తూ ఊళ్ళో ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే తను మహిళ అయినప్పటికీ కూడా పరిష్కరించేందుకు చెరువ చూపేది అదే మా లోపల వచ్చిందని మేము అనుకుంటున్నాం ఓకే రేపటి బహిరంగ సభకి వెళ్తే అసలు మీ డిమాండ్ ఏంటి మేడం అసలు ఇప్పుడు చాలా డిమాండ్లు ఉన్నాయి ఆపరేటర్స్ చాలా డిమాండ్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ అంటాను ఒక డిమాండ్ గురించి చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అంటున్నారు అంటే సహజంగా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్సీ కార్పొరేషన్ ఇట్లా వెనుకబడిన తరగతుల కులాలకు మాత్రమే కార్పొరేషన్స్ ఉన్నాయి ఇది రెడ్డి అంటే యాక్చువల్ అందరికీ ఒకటి తెలుసు రెడ్డి వల్ల అంటే అందరూ ఉన్న వాళ్ళే ఉంటారు వీళ్ళకి ఎందుకు కార్పొరేషన్ అనే ఒక వాదన కూడా ప్రజల్లో వినపడుతుంది అసలు దాని గురించి మీ వివరణ చెప్పగలరు अंटे मैं मुख्यंगा एंदुकु रेड्डी कॉर्पोरेशन एर्पाटु चेयमंटुन्नामंटे मीरन्नट्लु रेड्लु 10% वाळ्ळु चाला अधिक धनवंतुलुगा उन्नारंडि आ विषयानि मेमु कूडा ओप्पुकुंटुन्नाम कानी मिगता 80-90% मंदि चाला निरुपेदुलुगा अंटे इप्पुडु चदुवुलकु कानिवंडि रकरकाल दांट्लो पडि व्यवसायं सरिगा కులవృత్తి మాది వ్యాపారం కాబట్టి అది పంటలు పండక పొలాలు అమ్ముకొని ఇప్పుడు పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో పిల్లలకు రిజర్వేషన్స్ వల్ల సరైన ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి టైంలో ఇప్పుడు మేము కార్పొరేషన్ అనేది కోరుకుంటే దాని ద్వారా కొంతమందికన్నా ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటది అంతే కాకుండా మేము ప్రభుత్వాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాము మా లోపల ఉన్న 10% మంది కూడా 1-2% సేవకని వినియోగిస్తే ఈ కార్పొరేషన్ కూడా నిధులు సమకూర్చేందుకు అవకాశం ఉంటది ఈ రకంగా కూడా మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయమని గవర్నమెంట్ ని ముఖ్యంగా కోరుకుంటున్నాము అంటే ఇది
దీంట్లో ఇంకొకటి కూడా ఆలోచించవచ్చు, రాజకీయ పరంగా వెనకాల ఏ రాజకీయ పార్టీ అయినా ఉండి మిమ్మల్ని మన ముందు నడిపిస్తున్నాయా? అందరికి అదే ఉందండి. ఎందుకనంటే ఇంత పెద్ద మొత్తం బహిరంగ సభలు చేస్తున్నారు, వీరులకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు వెనుక ఉండి ఇది నడుపుతున్నారు అనేది మీరు అన్నట్లు చాలా మంది కూడా అడగడం జరుగుతుంది. కానీ నిజంగా అంటే అందరూ కడుపు మంటనే ఈ ఉద్యమానికి దారితీస్తుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అంటే రెడ్లల్లో దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ, మాకు కూడా మా పిల్లలు చదువులు చదువుకున్నా పెళ్ళిళ్ళు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే ఉద్యోగాలు లేక, వ్యవసాయంలో సరైన లాభాలు లేక, ఏ మళ్ళీ విదేశాలకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కూడా మేము ఓట్లు వేస్తున్నాము, మాకు అందరితో పాటు అన్ని అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకే అన్ని అందాలనే ఉద్దేశంతో వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎలాంటి పార్టీలు ఎవరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదండి, పార్టీలకు అతీతంగానే మేము ఈ పోరాటం చేస్తున్నాం. అంటే ఓన్లీ రెడ్డిలలో బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మీ పోరాటం అంతే అండి. రెడ్లలో బీదవారి కోసమే, ఎందుకంటే మన సమాజం బాగుండాలంటే ఇప్పుడు ఒక మాట అండి, బంగారు తెలంగాణ అంటాం మనం, బంగారు తెలంగాణ. నేను కూడా జాగృతిలో పనిచేస్తాను, నేను కూడా పార్టీలకు వ్యతిరేకం కాదు, కానీ ఎందుకు అణగారిన వాళ్లకు ఎవరైతే ఆర్థికంగా ఈ కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని మనము చేయితను అందిస్తే సమాజం బాగుంటుందని మా ఉద్దేశం. అంటే కులాలకు అతీతంగా అన్నప్పుడు మరి మీరు రెడ్డి జేఎస్ఎన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రెడ్డి జేఎస్ఎన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు వివిధ కులాల వాళ్ళు కూడా వాళ్ళు పోరాటాలు చేసుకుంటున్నారు, మా కులం వాళ్ళు వెనుకబడిపోతున్నాం. అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా ఒకటి అయ్యి ఒక వేదిక, మీరు చూస్తున్నారు రెడ్లకి ఇంత పెద్ద బహిరంగ సభలు ఎప్పుడు జరగలే ఈ సంవత్సరం, గత 2-3 సంవత్సరాల నుంచి. కానీ మార్పు అనేది వస్తుందేమని చూసాం వేచి, కానీ రావట్లేదు. అలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు పోయిన సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా మీరు మేడ్చల్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ బహిరంగ సభ పెట్టారు, దానివల్ల మీకు ఎంత వరకు మేలు జరిగిందంట? రెడ్డి గర్జన అనేది చాలా పెద్ద మొత్తము, ఊహించని విధంగా 70-80 వేల మందితో కూడేది కూడా చాలా విజయవంతంగా అయింది. మాకు ఆ సభతోనే అంటే చాలా మంది స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమయ్యారు, ఎంతో మంది మన నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు. అంటే వీళ్ళు ఏదో మాట్లాడి ప్రభుత్వం తోటి మాకు ఏదన్నా చేస్తారనే ఒక నమ్మకంతో అలా, అందుకోసమనే మేము ఈ మళ్ళీ మళ్ళీ బహిరంగ సభలు పెట్టుకోవడము, పాదయాత్రలు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు విద్యార్థులను మీరు విదేశాలకు పంపించాలని మీరు సపరేట్ కార్పొరేషన్ ఏమన్నా అడుగుతున్నారు అంటే, కొన్ని ఇప్పుడు బీసీ వాళ్ళకు కొందరు మీరు అలాంటిదే కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా అదనంగా కోరుకుంటారా? ఏం లేదండి, ఇప్పుడు విదేశీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే పిల్లలు ఇక్కడ ఇంజనీరింగ్ చేసి ఒక 20-25 లక్షలు మనము గ్యారంటీ చూపించాల్సి వస్తుంది. చూపించాలన్నప్పుడు ఇప్పుడు పొలాలు అమ్ముకున్నారు, ఇల్లు ఉంటే కూడా దాన్ని ఏదో లోన్ తీసుకొని మనం ఉండింటది. మీ మధ్యతరగతి వాళ్ళ గురించే నేను మాట్లాడతాను. అంటే బాబుని విదేశాలకు పంపాలి, పాపని పంపాలంటే వాళ్ళు ఎట్లా గ్యారంటీ చూపించగలుగుతారు? చూపించలేరు కదండి. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు చాలా మంచి పని చేస్తారు, ఎందుకంటే అలాంటి విద్యార్థుల కోసమే విదేశీ విద్యానిధి కేటాయించారు ఈ మధ్య కాలంలో మన తెలంగాణ గవర్నమెంట్. అట్లాంటప్పుడు మనలో మా రెట్ల లోపల ఉన్న బీదవారి కూడా ఆ పథకం వర్తింప చేయాలని నేను ముఖ్యంగా కోరుతున్నాను. ఉంది కదా మేడం, ఇప్పుడు 1 లక్ష రూపాయల కన్నా ఎవరికైతే ఇన్కమ్ తక్కువ ఉందో వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు కదా, ఎవరికైనా వర్తిస్తుంది? విదేశీ విద్యార్థి రెడ్లకు లేదండి. లేదు లేదు, ఇప్పుడు మీరు అన్నట్లు 1 లక్ష రూపాయలు 2 లక్షల లోపల ఏదైతే ఉంటే ఆ పథకం మాకు కూడా వర్తింప చేయాలన్నది మా డిమాండ్. ఇప్పుడు అందరికీ ఏదైతే ఎవరే కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఏ విధంగా అయితే సాయం చేస్తున్నారో మా రెడ్లల్లో ఉన్న పిల్లలకు కూడా అదే విధంగా సాయం చేయాలన్నదే మా ముఖ్యమైన డిమాండ్. ఇప్పుడు మీకు రాజకీయ పార్టీలో ఉన్న ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఎంతమంది, వాళ్ళతో మీకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా ఈ సభకి సంబంధించి? సపోర్ట్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము రెడ్లు సమరపేరి అంటే రెడ్లు అందరూ ఏదో యుద్ధాన్ని ప్రకటించుకుంటున్నారు అని, యుద్ధాన్ని మేము ప్రభుత్వం వారితో ప్రకటించుకోవట్లేదు. ఎందుకంటే మా లోపల కూడా 10% ధనవంతులు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా ఒకటి మిగతా లేని వాళ్ళకి సహాయం చేయాలనే ఒక సంకల్పం రావాలి అని ఒక బహిరంగ సభ ద్వారా అందరికీ ఇది, ఎందుకంటే ఉన్నవాడు లేనివాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ సభను నిర్వహించుకుంటున్నాం. చేశారు మీరు లాస్ట్ టైం మెడ్చల్లో చేసినప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎవరు రాలేదు, ఒకరు ఇద్దరు తప్పితే మిగతా మినిస్టర్లు కూడా రాలేదు. ఎందుకంటే మీరు రాజకీయానికి అతీతంగా మీరు అంటున్నారు, కానీ రాజకీయ నాయకులు ఆ కోణంలో చూడట్లేదు, దాన్ని ఏమంటారు? కానీ
మీరు అన్నట్లు అది ఊహ తప్పండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు రాలేదని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, డికే అన్న గారు వచ్చారు. తెలుగుదేశం ఉంటే రేవంత్ రెడ్డి గారు, డికే అన్న గారు కాంగ్రెస్ నుండి, మన టీఆర్ఎస్ నుంచి ఎంపీ మల్లారెడ్డి గారు వచ్చారు, సునీత మహేందర్ రెడ్డి గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు కదండి. అన్ని పార్టీల వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాము. వారి ఏమంటారు, వాళ్ళు మాకేం చెప్తున్నారు, రెడ్లకు కావాల్సింది. మేము అందరిని ఆహ్వానించి ఈ సభను జరుపుకుంటున్నాం. ఏ ఒక్కరికి మేము ఏమంటారు వంత పాడట్లేదు. అంటే రెడ్డిలలో ఉన్న బీదవాళ్ళ కోసం మాత్రమే పోరాటం అంటారు? బీదవాళ్ళ కోసమే 100% ఈ పోరాటము. రెడ్లలో ఉన్న బీదవారి కోసమేనండి పోరాటం. ఒకవేళ మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఒప్పుకోకపోతే ముందు ముందు మీరు ఎలా ఉండబోతుంది? ముందు ముందు అంటే కూడా ఇప్పుడు మేము మా పోరాటము అంటే చేస్తారులే చేస్తారులే అనే ఒక ఉద్దేశంతో సాగింది ఇప్పటి వరకు. ఇప్పుడు అందరిలో కూడా ఎందుకు మనకు చేయరు అని పల్లెల్లో ఉంచండి. ఎవరికి మనము ఇప్పుడు చూస్తున్నాం, రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెడితే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేస్తున్నారు, ఇంకా అన్ని వాళ్ళకి కావాల్సిన సరంజామా ఏదైతే అరేంజ్ చేస్తున్నారు. మేము అలాంటివి చేయకుండా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ లోపల ఆకలి మంటని చేయమని చెప్తున్నారు. మాకు బహిరంగ సభలు మళ్ళీ మళ్ళీ పెట్టాలని లేకున్నా కూడా ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ సభలు జరపాలని ప్రజల ఆకాంక్ష. అంటే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు మేలు జరుగుతుంది అంటారు? ఇప్పుడు రేపు పెట్టబోయే రెడ్డి సభ గురించి అంటే శుభ సూచకమే అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ముందుకు ఒక మాట, ఫస్ట్ కళ్యాణ లక్ష్మి పథకము మన మా రెడ్డిలకు లేకుండింది, అది మాకు ఖచ్చితంగా తెలుసు. మేము ఎన్నో వేదికల ద్వారా నేను కూడా మాట్లాడడం జరిగింది. జరిగితే దాని గురించి మా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకే ఏ పార్టీలకు అతీతంగా మాట్లాడినప్పుడు మళ్ళీ సీఎం గారు కూడా కళ్యాణ లక్ష్మి పథకం రెడ్లకు కూడా వర్తింపచేయాలని ఒకటి మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము ఎప్పుడూ మా ఏమంటారు హర్షం వ్యక్తం చేస్తాము. మళ్ళీ అలాంటిదే మిగతా దానిలో కూడా తీసుకోవాలనేది మా కోరిక. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం చూడండి, చాలా చోట్ల కొన్ని చోట్ల రెడ్లకు దూరంగా పెట్టిండ్రు అంటే కూడా మేము అది జియో నెంబర్ ఇచ్చి, కాదు రెడ్లన్నీ కూడా ఉన్నారు అర్హులే వాళ్ళు కూడా అని చెప్పేసి 1,15,000 రూపాయలు వస్తున్నాయి ఉన్న లోపల ఉన్న వాళ్ళకు. అట్లా అంటే ఇంత ఇన్కమ్ ఉన్న లోపలకి ఈ ఫలాలన్నీ అందాలనేది మా కోరిక. ఇప్పుడు మీరు రైతుల గురించి దీంట్లో ఉన్నాయి ఒక 2-3 డిమాండ్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు రైతుల గురించి మన ముఖ్యమంత్రి గారు 4,000 అది పెట్టుబడి అదే ఆవిస్తున్నారు, అది ఎలా ఉందంట ప్రజల్లో? చాలా బాగుంది, ఇది మంచిదేమీ లేదనక లేదు. ఎందుకంటే పెట్టుబడులు లేక రకరకాల వాళ్ళతోటి అప్పులు తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఎకరాకు ఇస్తున్నారంటే అది హర్షించవలసిన విషయమేనండి. కానీ దాంతో సమస్య తీరట్లేదు. ఎందుకనంటే రైతు అనేటైనా మేము ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన రైతుకు 3,000 పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు పంట పండిస్తేనే పెట్టుబడి తీసుకొని చేయగలుగుతారు. 50 సంవత్సరాలు దాటిన రైతు తను ఏం చేసుకోలేడు చేయలేడు. మళ్ళీ పిల్లలకేమో ఉద్యోగాలు లేవు, నెల నెల వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎట్లా? మళ్ళీ అందుకే ప్రభుత్వం వాళ్ళని మేము 3,000 పెన్షన్ రూపంలో ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ఇప్పుడు మొన్న రైతు బంధు పథకం కిందనే మొన్న చెప్తున్నట్టే కొన్ని సోషల్ మీడియాలో రావడం ఏంటంటే, ఒక మామూలులో చిన్నకారు రైతుకు 1 ఎకరా జాగా ఉంటే అదే రెడ్డి రైతుకు 10 ఎకరాలు జాగా ఉంది, మనకు 2,000 రూపాయలు వస్తే వాళ్ళకి 40,000 రూపాయలు వస్తున్నాయి అంటున్నారు. అంటే రెడ్డిలలో అందరూ ఉన్న వాళ్ళే ఉన్నారు కదా అని కొందరు అంటాం. సహజమేనండి, మీరు అన్నట్లో కూడా తప్పు లేదు. ఎందుకంటే రెడ్డిలు వ్యవసాయం చేసుకొని బతికిండ్రు వాళ్ళు. వాళ్ళు మీరు అంటారు కదా 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఏం లేకుండా మామూలుగా అంటే సరైన తిండి తినకుండా, ఇంకా ఏమంటారు సరైన బట్టలు కట్టుకోకుండా వాళ్ళు మామూలు జీవితం గడిపి ఆ పొలం అట్లే పెట్టారు వాళ్ళు. ఎందుకంటే మా పిల్లలకు రేపు జీవనోపాధి ఏమంటే తరతరాలుగా వస్తున్నది, ఎందుకు పోకూడదాం అనే ఉద్దేశంతో అంతే తప్పిస్తే వాళ్ళు అమ్ముకుంటే ఒక ఏమంటారు 1 సంవత్సరం ఎంతో మంది అమ్ముకున్నారండి పరిస్థితులకు తట్టుకోలేక, కొద్ది మంది మాత్రమే పెట్టారు. అంతనే అంత మాత్రం రైతులకే ఇస్తున్నారు అట్లా అనడం కరెక్ట్ కాదు కదండి, అవునా లేదా? అంటే కొన్ని ప్రజలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని రోజు సోషల్ మీడియాలో ఎందుకు వస్తుందంటే మీరు అన్నట్లు తప్పులేదు, కానీ మేము మనము పరిస్థితులను చూడాలి. మా కులవృత్తి ఏంది? వ్యవసాయం. కాబట్టి మేము భూమిని కాపాడుతూ వచ్చినాం. అంతే తప్పిస్తే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం లేకుండా మామూలు కూలీ పని చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? చాలా మంది హైదరాబాద్ లో కానివ్వండి చుట్టుపక్కల ఏమంటే బతుకు తెరువు కోసం ఊళ్ళో వదిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పుడు మీ రెడ్డి
నాయకులకి కానీ ఇప్పుడు రెడ్డి ప్రజలకు కానీ మీరు ఈ సభ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ సభకు రావడానికి కానీ సభను ఉద్దేశించి కానీ వాళ్ళకి ఏం తెలియజేయాలి, ఏం చేయాలి తెలియజేస్తున్నారు? ఏం తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు రెడ్డి నాయకులకు ఏమనుకుంటున్నాము, ఏ పార్టీలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి మేము, ఏమంటారు ఏ పార్టీల సంబంధం లేదు. అంటే నువ్వు అక్కడికి వస్తే రెడ్లకి ఏ ఉపయోగపడేది, నువ్వు ఏం పనులు చేస్తావు రెడ్డి కమ్యూనిటీకి? ఈ పార్టీ మా పార్టీ మా దోస్తేనే మేము చేస్తాము, లేకుంటే ఇప్పుడున్న వాళ్ళం చేస్తామని కాకుండా స్వచ్ఛందంగా కూడా మీరు నాయకుల్లాగా ఉండి మీ హెల్ప్ మాకు ఏ విధంగా ఉంటుందని చెప్పడానికే మీరు రమ్మని ఆహ్వానిస్తున్నాం. రాజకీయ దురుద్దేశం రాజకీయ దురుద్దేశం మాత్రం అస్సలు లేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మేము ఇలాంటి పోరాటాలు చేస్తున్నాము, అది ఆకలి మంటలతో ఉన్న రైతుల పోరాటం అండి, ఇది రెడ్ల పోరాటం అండి. ఓకే, మీరు చేసేది మాత్రం మీరు చెప్పేదాన్ని బట్టి చూసి మీరు చేసేదానికి అయితే బీద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేయడం కోసమే పోరాడుతున్నారు, కానీ ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. లేదు, ఇది ఇంకో స్కీమ్ ఉంది చూడండి. ఇందులో మనము కరెంట్ షాట్ పాము కాటు వల్ల ఇప్పుడు పిడుగు పడుతుందండి రైతులకి. మీరు చూస్తారు, పేపర్ చదువుతారు మీరు, ఎంత మంది ఖచ్చితంగా పిడుగు పడిందంటే ఒక రైతున ఉంటాడు రెడ్డి, చాలా మంది చనిపోతారు. ఎందుకంటే వాళ్ళ కుల వృత్తి అదే, వాళ్ళు పొలానికి వెళ్ళింటారు అనుకోకుండా అకాల వర్షాలు దాని నుంచి ఇదైపోయి చనిపోతారు. మన ఇక్కడ కులాన్ని బట్టి కానీ లేకపోతే ఇంకొక దాన్ని బట్టి చూడకూడదు, చూడకూడదు గవర్నమెంట్. నేను అదే రెడ్డి కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏ బీసీ ఎవరైనా కులాలకు అతీతంగా అంటే ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు పది లక్షల రూపాయలన్నా ఇస్తే వాళ్ళ కుటుంబము, కుటుంబం పెద్దని కోల్పోయినప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటది? అలాంటి వాళ్ళకు ఒక 10 లక్షలు ఇచ్చి నువ్వు ఎందుకు కాపాడుతలేవని ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు ఇంకొక సమస్య కూడా రాశారు దీంట్లో, స్థానిక పరిశ్రమలలో భూమి పుత్రులకు రైతు కుటుంబీకులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది. అది ఎలా అంటారు? ఎలా అంటారు అంటే ఇప్పుడు చూడండి, మా భూములు అంతా ఇక్కడ ఇండస్ట్రీ పెడతారు, పెడితే అందరూ చుట్టుపక్కల ఉన్న మాకు పూర్వకాలం నుండి వచ్చిన మా కుల వృత్తి అంటే వ్యవసాయం కాబట్టి ఆ భూమిని మేము ఇస్తాం ఇండస్ట్రీలకు అనుకోండి, ఏమంటే ప్రాజెక్టులకు అనుకోండి. మళ్ళీ అలాంటప్పుడు మాకు అందులో ఉద్యోగాలు ఏమని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ల్యాండ్ తీసేసుకుంటున్నారు, డబ్బులు వస్తే ఎప్పుడు పోతాయి, ఇక్కడ ఉద్యోగం లేకుండా అక్కడ వచ్చిన డబ్బులు అందరూ జాగ్రత్తగా పెట్టుకుంటారనేది లేదు అన్నప్పుడు మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇస్తే లైఫ్ అంతా బాగుంటారు కదా అనే ఉద్దేశంతో మేము ఈ డిమాండ్ని కోరుకుంటున్నాము. ఓకే మేడం, మీరు కోరుకున్న డిమాండ్ నెరవేరాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి అని అంటున్నారు. మీరు మాక్సిమం ఉపాధి హామీ పథకాలు అంటే మామూలు వెనుకబడిన తర్వాత వాళ్ళు వచ్చే పథకాన్ని ఎక్కువదని అంటే పనిచేసుకున్న వాళ్ళు ఉంటారు, అంటే రెడ్డిలలో కూడా ఉన్నారంట అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని మేము వ్యవసాయానికి మళ్ళించమని అంటున్నాం. అంటే మా రెడ్ల వ్యవసాయానికే కాదు, అందరి వ్యవసాయానికి. ఇప్పుడు కూలీలు దొరకడం కష్టమవుతుందండి, ఈ 2-3 అవర్స్ 4 అవర్స్ వెళ్ళి ఉపాధి కూలి తెచ్చుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు రోజంతా రావాలంటే రావట్లేదు, అందరి సమస్య రెడ్లదే కాదు, వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్క సమస్య. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని చెరువులు రోడ్లు దానికి మళ్ళించకుండా అదే రైతులకు ఉపయోగపడేటట్లు చేయిస్తే అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో మేము ఆ పథకాన్ని వ్యవసాయానికి మళ్ళించమని అంటున్నాం. మేడం మాక్సిమం మీరు పెట్టిన మేనిఫెస్టో అంతా కూడా రైతులకు సంబంధించే ఉంది, రైతులు అంటే మెయిన్ మేము రెడ్లు అంటేనే రైతు అండి. రెడ్డి అంటే నువ్వు ఎవరో ఒకరు కొద్ది మంది ఒక జనరేషన్ లో ఉద్యోగాలు చేస్తారు, కానీ మొత్తం రెడ్లు అంటేనే రైతులు, రైతులు కాబట్టి మేము మా రైతుల కోసము అంటే మా కులం వాళ్ళకు కూడా ఈ పథకాలన్నీ వర్తింప చేయండి అంటున్నాం కదా, రైతుల మొత్తానికి పథకాలు వర్తింప చేయాలి. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ మధ్య కాలంలో, ఏ రంగంలో చూడండి ఎంత ఇబ్బందులున్నా ఆత్మహత్య చేసుకోలే, కానీ వ్యవసాయం చేసే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి అది అందరు మనం చూస్తున్నాం, కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మన ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి ఏం చేద్దాము అని నిజాయితీగాని మనం ఆలోచించట్లేదు. ఈ ఏవైతే ఇప్పుడు ఈ పథకాలన్నీ వర్తింప చేస్తే సాధ్యమైనంత వరకు మనం ఆత్మహత్యల్ని తగ్గించవచ్చని మా అభిప్రాయం. రోజు ఒక చోట ఆత్మహత్య రైతు ఆత్మహత్య రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే ఇవి కాకుండా ఇంకా వేరే అంటే తనకు తను సొంతంగా నిలబడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలంటే చావు ఒకటే ఇప్పుడు రెడ్ల సమరభేరి అనే మనం ఇలాంటి మీటింగ్ ద్వారా ఒకరొకరు అందరు కలుసుకోవడము మాట్లాడుకోవడము వాళ్ళ లోపల అంటే ఆత్మహత్య ఒకటే కాదు మార్గం, జీవించడానికి చాలా మార్గాలు ఉన్నాయి.
అలాంటి ఒక కమ్యూనికేషన్ తీసుకుని వచ్చి మేము వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని నింపడం కూడా మా ఉద్దేశం అండి. అందుకు కూడా మేము సభలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఓకే మేడం, మీ ఇంకా మీరు రేపు సభకి మీ రెడ్డి ప్రజల తల్లి రావడానికి ఇంకా వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ దగ్గర? అంటే రెడ్డి రెడ్ల సమరపేరి అనే కార్యక్రమానికి రెడ్డి కుటుంబాలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకరి ఇంట్లో కార్యక్రమం అని కాదు, మమ్మల్ని పిలవలేదు అనేది కాకుండా మళ్ళీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలి. మన ఐక్యతను చాటాలి, ఐక్యతను చాటి ప్రభుత్వం ద్వారా మనకు కావాల్సిన ఈ పథకాలను తీసుకోవాలని కోరుకుంటున్నా. తప్పకుండా అందరూ వచ్చి విజయవంతం చేస్తారని నేను అనుకుంటున్నాను.